హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సైలు ఇప్పుడు మనం క్రిప్ కేక్ రెసిపీ చూసేద్దాం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో హాట్ వాటర్ హీట్ చేసుకోవాలి అందులో ఒక బౌల్ పెట్టి ఇలా డార్క్ చాక్లెట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ మనం డబల్ బౌలింగ్ ప్రాసెస్ చేసుకుందామండి అది బాగా మెల్ట్ అవ్వాలి ఇప్పుడు చూడండి కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతుంది కదా అలాగే ఫుల్గా మెల్ట్ అయిపోవాలి ఆ చాక్లెట్ అనేది ఇప్పుడు మనం బటర్ తీసుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ బటర్ అండి బాగా బీట్ చేసుకోవాలి బటర్ అనేది బటర్ అనేది ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలండి ఎక్కువ కూలింగ్ ఉండకూడదు కూలింగ్ ఉంటే అసలు మనకి బాగా రాదు బటర్ అనేది ఈ బీటర్తో మనం బీట్ చేసుకుందాం ఫస్ట్ నెక్స్ట్ షుగర్ వేసుకుందామండి షుగర్ అనేది టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను అది బీట్ చేస్తూ షుగర్ వేసుకోవాలండి మెల్లిగా ఇప్పుడు మనం నెక్స్ట్ త్రీ ఎగ్స్ తీసుకుందామండి ఒక్కొక్కటిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఒకేసారి మూడు అయితే వేయకూడదు ఒక్కొక్కటిగా వేసుకు ఒక్కొక్కటిగా వేసుకున్నాం కదా బాగా బీట్ చేయాలండి దీన్ని ఎంత బాగా చేస్తే అంత పఫీగా వస్తుంది కేక్ అనేది చూడండి చూసారు కదండి క్రీమ్ అనేది అలా అయితే ఉండాలి మనకి ఇప్పుడు చాక్లెట్ మెల్క్ చేసుకున్నాం కదండి ఆ చాక్లెట్ వేసుకుందాం ఇందులో ఈ చాక్లెట్ వేసుకుని కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి చూడండి చాక్లెట్ మెల్ట్ చేసుకుని బీట్ చేసుకున్నాక ఇలా అయితే తయారైంది చూశారు కదండి అంతా మిక్స్ చేసుకున్నాక లిక్విడ్ అయితే అలా తయారైంది ఇప్పుడు ఒక స్ట్రెండ్ పెట్టుకుని మైదా అయితే జల్లించుకుందాము మైదా వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేనైతే నార్మల్ మైదా తీసుకున్నాను మీరు ఏదైనా బేకింగ్ మైదా ఉంటే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బేకింగ్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ తీసుకున్నానండి బేకింగ్ సోడా ఇక్కడ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి మీరు కొంచెం సాల్ట్ కూడా వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి కోకో పౌడర్ కూడా వన్ బై థర్డ్ కప్ యాడ్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోండి నేనైతే బ్రూ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం లిక్విడ్ అనేది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేయండి చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నామో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యూజ్ చేయండి లిక్విడ్ అనేది మనకి బాగా మిక్స్ అవ్వాలి చూసారు కదండి వీడియోలో అలా అయితే చేసుకోండి ఇప్పుడు మనం కేక్ మాల్ ఒకటి తీసుకుందాం మీరు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇది తీసుకున్నాను ఇప్పుడు దానికి బటర్ కానీ బటర్ పేపర్ కానీ మీరు యూస్ చేసుకోవచ్చు మేమైతే బటర్ యూజ్ చేస్తాం బటర్ రాసాం కదండి దీనికి ఇప్పుడు కొంచెం మైదా దాని మీద జల్లుకుందాం చాలా లిటిల్ బిట్ వీడియోలో చూపిస్తున్నాం కదా అంత చాయ్ అంత అయితే సరిపోతుంది కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా మనకి ఇప్పుడు ఈ మావుల్లోకి తీసేసుకుందాము అనేది మనం అవులోకి తీసేసుకున్నాం కదండీ ఇప్పుడు ఎయిర్ బబుల్స్ లేకుండా టూ టైమ్స్ అలా ట్యాప్ చేద్దాం ట్యాప్ చేశాక కుక్కర్ని అనేది మనం ప్రీహీట్ చేసుకొని పెట్టుకుందామండి దాంట్లో సాల్ట్ కానీ అండ్ ఇసుక కానీ మనం ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అలా అనమాట సాల్ట్ మేమైతే సాల్ట్ వేసుకున్నామండి మీరైతే మీకు నచ్చింది వేసుకోవచ్చు ఇసుక కానీ సాల్ట్ కానీ అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి స్టాండ్ పెట్టుకున్నాక ఈ మౌల్ అనేది దాని మీద మనం పెట్టేసుకోవడమే ముందు కుక్కర్ అనేది ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాము థర్టీ మినిట్స్ బేకింగ్లో ఉంచాలండి మూత అయితే పెట్టేసుకున్నాం కదా విజిల్ అయితే పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు విప్ విప్ క్రీమ్ చూద్దాము విప్ క్రీమ్కి మనకు కావాల్సింది ఏంటంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ విప్ క్రీమ్ అండి అది బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత పఫీగా ఉంటుంది క్రీమ్ అనేది మనకి ఈ క్రీమ్ అనేది మన ఇంట్లో ఎప్పుడైనా ఉంచుకుంటే ఎలాంటి ఐస్ క్రీమ్స్ అయినా కేక్స్ అయినా సలాడ్స్ అయినా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవడానికి ఉంటుంది పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో అని టెస్టింగ్ చేద్దాము ఒక స్పూన్ అయితే తీసుకోండి దాంట్లో మధ్యలో ఎక్కడైనా ఇలా గుచ్చితే మనకి ఆ స్పూన్కి క్రీమ్ అనేది అస్సలు అంటద్దు అంటకూడదు అంటకుండా ఉంటే పర్ఫెక్ట్ కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక చాక్ తీసుకుని అలా రౌండ్గా మన కేక్ అనేది ఎక్కడ విరగకుండా తీసుకోవాలండి తీసుకొని కేక్ మౌలు కేక్ మౌల్ ఏంటంటే వెనక్కి తిప్పి మనం కేక్ అనేది తీసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలండి మేమైతే టూ లేయర్స్కే కట్ చేసుకున్నాము మాకు కేక్ అనేది మనకి బ్యాక్ తిప్పుకొని హార్డ్ లేయర్ అంతా తీసేయాలండి హార్డ్ లేయర్ అంతా తీసేసాక మనకు మనకి టూ లేయర్స్గా కట్ చేసుకోవాలి కేక్ అనేది టూ లేయర్స్ కింద ఇలా కట్ చేసుకున్నాక ఒక లేయర్ మీద చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి టూ లేయర్స్ రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా ఒక్కొక్క లేయర్ మీద షుగర్ వాటర్ అనేది మనం డిప్ చేసుకోవాలి ఎంత ఎక్కువ డిప్ చేస్తే అంత కేక్ అనేది పఫీగా వస్తుంది చాలా బాగుంటుంది షుగర్ వాటర్ తక్కువ అయితే కేక్ అనేది చాలా గట్టిగా అయితే అయిపోతుంది వాటర్ అనేది ఇంపార్టెంట్ షుగర్ వాటర్ అనేది హాట్ వాటర్లో షుగర్ వేసేసి అందులో కొంచెం దాల్చిన చెక్క వేయండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక లేయర్కి క్రీమ్ అనేది మనం అప్లై చేసేసుకుందాం క్రీమ్ అలా అప్లై చేసుకున్నాం కదండి ఇప్పుడు డెకరేషన్ పట్కి వెళ్ళిపోదాం మేమైతే డెకరేషన్కి త్రీ కలర్స్ ఆఫ్ చెర్రీస్ తీసుకున్నాం ఇట్స్ చూసారు కదా ఇట్స్ మీ సైలు ఎంత బాగుందో కదా ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ క్రీమ్ అయితే మనం అప్లై చేసుకుందాం డెకరేషన్ అనేది మన ఇష్టం అండి మనకి నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మనం డెకరేషన్ అనేది ఇప్పుడు అలా చూసారు కదండి మేము స్ట్రాబెర్రీ తీసుకున్నాము స్ట్రాబెర్రీ క్రీమ్ అనేది అలా అప్లై చేసేసుకుంటున్నాము పైన అయితే మనం వైట్ కలర్ బాల్స్లా వస్తాయి కదండి మనం రెడ్ కలర్ బాల్స్ అనేది వేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలా ఒక స్ట్రేంజర్ తీసుకుని తురుముకోండి మొత్తం కేక్ అంతా తురుమేసుకోండి నెక్స్ట్ ఏంటంటే టూ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకుందాము అప్పుడు కేక్ అనేది ఇంకా ఎమీమీగా తయారవుతుంది ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత మనకి కేక్ అవుట్ ఫిట్ అనేది ఇలా అయితే రెడీ అయిపోయింది డెకరేషన్తో చూస్తుంటే చాలా అయితే చాలా బాగుంది కదండి కూల్ కూల్గా చాలా అయితే బాగుంది ఇప్పుడు బయటికి తీసేసుకొని మనం కేక్ అనేది కట్ చేసేసుకుందాం చూసారు కదండి ఫ్రిడ్జ్లో అయితే తీసేసుకున్నాము కేక్ అనేది ఇప్పుడు కట్ చేసుకుని సర్వ్ చేసేసుకుని ఎంజాయ్ చేసేయడమే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి